ఎన్సీఆర్టీ ఆదేశాల ప్రభావం రాష్ట్ర డిఎస్సీపై పడింది. కేంద్ర ఆదేశాలతో డిఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యం కానుంది. వాస్తవానికి ఈ నెల 6న 10,351 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవగా ఎన్సీఆర్టీ ఉత్తర్వులతో దీనికి బ్రేక్ పడింది. అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. రావు చెప్పండి. అంటే ఇప్పటికే డిఎస్సీ నిర్వహణకు సంబంధించి 2 సార్లు టెస్ట్ కూడా ప్రభుత్వం నిర్వహించింది. దీనికి సంబంధించి నిన్నే టెస్ట్ రిజల్ట్ కూడా ఇచ్చారు. అయితే ఈ శుక్రవారం అంటే వచ్చే 6వ తేదీన డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి కూడా నిన్ననే స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈలోపుగానే ఈ రోజు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సీటీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది దాని ప్రభావం నోటిఫికేషన్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు లేనటువంటి కొత్త ఉత్తర్వులు ఈ డిఎస్సీలోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు బీఈడీ చేసినటువంటి వారు కూడా 50% ఉద్యోగాలకు అర్హులే అని చెప్పి ఎన్సీటీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని వల్ల మొత్తం ఇక్కడ వ్యవస్థ అంతా కూడా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే బీఈడీ వాళ్ళకి సెకండరీ గ్రేడ్ పోస్టులకు ఎటువంటి అర్హత కూడా లేదు. కానీ ఎన్సీటీ ఇచ్చినటువంటి ఉత్తర్వులతో మళ్ళీ డిఎస్సీలో బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించాలి అంటే వారికి ఖచ్చితంగా టెస్ట్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి దీంతో ఈ రోజు ఎన్సీటీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ప్రభుత్వం కూడా సందిగ్ధంలో పడింది. 6వ దాదాపుగా 10,351 పోస్టులకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలనుకునేటువంటి ప్రభుత్వం ఎన్సీటీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ తో ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంది. దీనివల్ల ఒకవేళ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే కనుక రేపు లీగల్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్రస్తుతానికి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండడమే మంచిదనే నిర్ణయానికి వచ్చింది. దీంతో 6వ తేదీన విడుదల కావాల్సినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేసింది. దీనికి సంబంధించి ఎన్సీటీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ మీద టెక్నికల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అవసరమైతే బీఈడీ విద్యార్థులకు బీఈడీ అభ్యర్థులకు మరోసారి టెస్ట్ నిర్వహించిన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలా, సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయన్న తర్వాత పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే ఈ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీని మీద రేపు మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. Yes, thank you, Rao.